అలాగే అంతవరకు నిస్తేజంగా ఉన్న చలనచిత్ర పరిశ్రమ, అంటే చలనచిత్ర పరిశ్రమ అంటే ఎప్పుడు నేను ఒక చిత్రం విజయవంతమైందంటే అందులో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములే అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇది అందరు కలిస్తే వాళ్ళ గురించి ఫలితమే ఒక సినిమా. సో ఒక సినిమా విడుదల అంత మా పని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఆ సినిమా విడుదలయ్యి ఘన విజయం సాధించి మరి ఒక్కసారి ఎలా ఉంటుందో ఈ సినిమా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా. మాకు వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్నా. మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి దియా ఇక్కడ మా ఫ్యాన్స్ శర్మ, వినయ్, అలాగే రవి వీళ్ళందరూ మా అందరు ఫ్యాన్స్ చేయగా వాళ్ళంతా వాళ్ళ ఆధ్వర్యంలో మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి పర్యవేక్షణలో మీరందరికి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు మీ అందరికీ ఎలా అభినందనలు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చరిత్ర రాయాలంటే మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. మరి అలాగే థియేటర్ యాజమాన్యం మహమ్మద్ గారికి ఆయన కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నా అభిమానులు అంటే నాకు ఎంతో గర్వం. ఎంత ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు వాళ్ళు ముందుంటారు. ఇవాళ ఈ ప్రభుత్వం మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన అల్లా క్యాంటీన్ తీసివేస్తే పేదవాడి నోటు దగ్గర కూడు తీసేస్తే మరి ఈనాడు ఇక్కడే కాదు విదేశాల్లో అభిమానులు అయితే మీ వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఇవాళ మళ్ళీ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అన్నాను. అన్న క్యాంటీన్ పెట్టి మళ్ళీ అందరికీ పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తున్నందుకు నా అభిమానులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులకు పక్క రాష్ట్రాల్లో ఉన్న నా అభిమానులకు ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నా అభిమానులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి థియేటర్ యాజమాన్య మహమ్మద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పట్టిపాటి పుల్లారావు గారి పుట్టినరోజు ఆయనకి నా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ కొద్ది సైడ్ చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సినిమాలు మీరు విజయం చేయడం రకరకాలుగా మీ ముందుకు రావడం నా హిందూపురం ఉంది. హిందూపురంలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిన్న ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఇప్పుడు గుంటూరుకి వెళ్తున్నాను. అక్కడ కూడా ఇక్కడ మన అభిమానులు అక్కడ ఎన్ఆర్ఎస్ మన అభిమానులు కలిసి హిందూపూర్లో నిన్న ఈ యొక్క అన్నదాన ఎన్నో క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. అది ఇప్పుడు ఆనాడు కూడా నాన్నగారు ప్రభుత్వాలకి అతీతంగా ఆయన రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఎప్పుడు తెలుగు వారికి ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ నేను ఉన్నాను అని ముందు అడుగు ముందేసిన సంఘ సంస్కర్త ఆయన, ఒక ఆదర్శ మూర్తి ఆయన. అందుకే మనకి మన అభిమానులకి ఎప్పుడు రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళిప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు ముందు వచ్చి ప్రజల అవసరాలు నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని, అంటే నాన్నగారంటే మరి పంచకట్టె కడితే ఆయన చూస్తే ఎవరైనా తెలుగు వాడంటే ఇలా ఉంటాడా అని తెలుగు వారు కాని వారు కూడా అనుకునే విధంగా ఉంటారు ఆయన. అలాగే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని నిందించి మళ్ళీ పుడితే తెలుగు వారిగానే పుడతాను అన్న ఆ మహానుభావుడికి మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సినిమాని ఇంత ఘనవిజయం చేసిన ప్రేక్షక దేవుళ్లకు నా అభిమానులకు ఈ యాజమాన్యం వాళ్ళకి పంపిణీదారులకు అందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక ఫోటో ప్రసాద్ ఫోటోది ప్రసాద్
అబ్బా మీరు ఒక రెండు నిమిషాలు ఆగండి బాబా, ఎనకమాల పొక్కలు ఇచ్చేవాళ్ళు. రెండు నిమిషాలు, రెండు నిమిషాలు బాయ్, రెండు నిమిషాలు వెయిట్.